ఫ్రెండ్స్, రీసెంట్ గా గవర్నమెంట్ ఒక కొత్త ప్రతిపాదన అయితే అమల్లోకి తీసుకురావాలని చెప్పి అయితే చూస్తుంది అనమాట. అదే లైవ్ టీవీ. ఏంటి లైవ్ టీవీ అంటే, యాక్చువల్గా ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నాం కదా, ఈ మొబైల్ ఫోన్స్ లో సిమ్ కార్డ్ నుండి వచ్చే నెట్వర్క్ ఉంటుందో, అది 4G కావచ్చు, 5G కావచ్చు, లేదా 3G కావచ్చు, లేదా సెల్యులర్ నెట్వర్క్ కావచ్చు, వీటి వేటితోనూ సంబంధం లేకుండా ప్రతి మొబైల్లోనూ లైవ్ టీవీ అనేది మస్టన్ షూట్ చేయాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే భావిస్తుంది అనమాట. సో ఇంతకుముందు కూడా ఇలాంటి నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకుంది, అది ఎఫ్ఎం రేడియో. సో ప్రతి మొబైల్ ఫోన్లోనూ ఎఫ్ఎం రేడియో అయితే మ్యాండేటరీ చేయాలని చెప్పేసి కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించి మొబైల్ కంపెనీలకు కూడా ఆదేశాలను అయితే పాస్ చేసింది. యాక్చువల్గా ఇలాంటి టెక్నాలజీని తీసుకురావాలి అంటే, అంటే లైవ్ ఒక ఎఫ్ఎం రేడియోని తీసుకురావాలన్నా, లేదా ఇప్పుడు లైవ్ టీవీని తీసుకురావాలన్నా, అందులో హార్డ్వేర్ అనేది అయితే మస్ట్ షూట్ ఇంపార్టెంట్ అనమాట. సో హార్డ్వేర్ ద్వారానే మనకి ఇవైతే పనిచేస్తాయి, ఎందుకంటే సెల్యులర్ సిగ్నల్ లేకుండానే వీటిని వర్క్ చేయాలి కాబట్టి హార్డ్వేర్ అయితే ఇంపార్టెంట్. సో అయితే ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని, అంటే ఈ కొత్త ప్రతిపాదనని ఎందుకు తీసుకురావాలని గవర్నమెంట్ భావిస్తుందంటే, ఏదైనా ఎమర్జెన్సీ లేదా విపత్తు పరిస్థితుల్లో సో ప్రజలకి అందుబాటులో ఉండడం కోసం సమాచారాన్ని ఇలాంటి సర్వీస్ని అయితే తీసుకురావాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ భావిస్తుంది. సో ఇది మంచి ఉద్దేశం అని చెప్పొచ్చు అనమాట. రీసెంట్గానే ఇలాగే మనకి ఒక ఎలర్ట్ పాపప్ను కూడా అయితే వీళ్ళు టెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. విపత్తు అంటే సమయాల్లో, సో రూరల్ ఏరియాస్ కావచ్చు, రిమోట్ ఏరియాస్ కావచ్చు, ఎక్కడికైనా సరే ఈ పాపప్ మెసేజ్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడం కోసం అయితే ఇలాంటి నిర్ణయాలు గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది. అయితే ఈ లైవ్ టీవీ సర్వీస్ ఎలా పనిచేస్తుందంటే, ఏటీఎస్సీ 3.0 అనే ఒక టెక్నాలజీ ద్వారా అయితే ఈ సర్వీస్ని తీసుకురామని చెప్పేసి కంపెనీలకు అయితే చెప్తుంది గవర్నమెంట్. సో ఈ టెక్నాలజీ ఏం కొత్త ఏం కాదు, ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఈ టెక్నాలజీని యూజ్ చేసి మొబైల్ ఫోన్స్లో లైవ్ టీవీ సర్వీసెస్ని అయితే అక్కడ అందిస్తున్నారు. సో అదే సర్వీస్ని ఇక్కడ అందించమని చెప్పి అయితే ఇప్పుడు గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో ఈ పద్ధతి అయితే బాగానే ఉంది, బట్ ఒకసారికి ఇప్పుడు కంపెనీలు అయితే వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అందులో చూస్తే శాంసంగ్, క్వాల్కామ్, నోకియా, ఎరిక్సన్ ఇలాంటి కంపెనీలు అయితే ఉన్నాయి, వీళ్ళైతే వ్యతిరేకిస్తున్నారు. సో నోకియా అండ్ ఎరిక్సన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మొబైల్ టవర్స్ ఏవైతే ఉన్నాయి వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ని వీళ్ళే అయితే సప్లై చేస్తుంటారు అనమాట. ఇక అలాగే క్వాల్కామ్ అనేసరికి ఇప్పుడు నేను చెప్పిన ఈ టెక్నాలజీ రావాలంటే హార్డ్వేర్ సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి సో క్వాల్కామ్ కూడా చెప్తుంది. ఇక శాంసంగ్ అనేది మొబైల్ బ్రాండ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళు కూడా మనకి ఎక్సినోస్ ప్రాసెసర్లు వీటిని అయితే తయారు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు చెప్పే వర్షన్ ఏమలాగా ఉంటుందంటే, యాక్చువల్గా ఈ టెక్నాలజీని తీసుకురావడం వల్ల, లైవ్ టీవీ సర్వీస్ తీసుకురావడం వల్ల సో బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే సిగ్నల్స్ ఇప్పుడు మనకి సెల్యులర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీక్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి అయితే వీళ్ళు వర్షన్ అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక ఇంతే కాకుండా కంపెనీలు చెప్పే మరో వర్షన్ ఏంటంటే, ఈ హార్డ్వేర్కి ప్రత్యేకించి ఒక $30 వరకు అయితే ఖర్చు అవుతుంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 2500 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. సో దీనివల్ల మొబైల్ ప్రైజెస్ మళ్ళీ పెరుగుతాయి కాబట్టి అవి కస్టమర్లు భరించలేరన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా మొబైల్ కంపెనీలు కావాలి అనుకుంటే హార్డ్వేర్ పరంగా చాలా చేంజెస్ తీసుకొచ్చి సో దీన్ని దాంట్లో అయితే ఇంక్లూడ్ చేయొచ్చు, అవసరం లేని ఫీచర్స్ చాలా ఇస్తున్నాం అని చెప్పేసి మన దగ్గర అయితే డబ్బులు వసూలు చేస్తున్నారు. అందులో రీసెంట్గా చూసుకుంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ టైటానియం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అవసరం లేదు, స్టెయిన్లెస్ స్టీల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. జస్ట్ వెయిట్ తగ్గడం కోసం, ఒక 10 grams వెయిట్ తగ్గడం కోసం దాన్ని అయితే తీసుకొస్తున్నారు. దానికోసం వీళ్ళు దగ్గర $80 అయితే ఖర్చు పడుతున్నారు. అలాంటిది ఉపయోగపడే ఇలాంటి హార్డ్వేర్ కోసం వీళ్ళు ఒక $30 పెట్టి సో దాన్ని కస్టమర్కి పెరిగిపోతుందని చెప్పి బాధపడే అంత రేంజ్ అయితే నాకైతే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. కొన్నిసార్లు మొబైల్ ప్రైజు తగ్గించి తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఈ పిచ్చి పిచ్చి యాప్స్తో టైప్ అయిపోయే యాప్స్ని అయితే బ్లోడ్వేర్ కింద విపరీతంగా మొబైల్లో అయితే నింపేస్తున్నారు అనమాట. సో అలాంటి పనులు ఎలాగో చేసి డబ్బులు అయితే సంపాదిస్తున్నారు కదా. సో అందులో చూసుకుంటే ఈ 2500 రూపాయలు వీళ్ళు మినహాయించుకొని తీసుకురావాలనుకుంటే ఎంతోసేపు పట్టదు, అందులోనూ బల్క్లో ఇన్ని తీసుకురావడం వల్ల సో ఇంత ఖర్చు అయితే అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో ఏదేమైనప్పటికీ ఈ సర్వీసు తీసుకొస్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇంతకుముందు కూడా ఇలాంటి ఎఫ్ఎం రేడియో సర్వీస్ని, అంటే ఎఫ్ఎం రేడియో అనేది మ్యాండేట్ చేయాలని చెప్పేసి అయితే ఇంతకుముందు కూడా మొబైల్ ఫోన్ కంపెనీలు ఉన్నాయో సో వీళ్ళకైతే గవర్నమెంట్ చెప్పింది. అయినప్పటికీ అప్పుడు అంత వ్యతిరేకత అయితే రాలేదు. కాకపోతే ఇలాంటి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ముందుగా మొబైల్ కంపెనీలు ఈ ఓటీటీలతోనూ అలాగే ఈ మ్యూజిక్ కంపెనీలతోనూ పార్ట్నర్షిప్ అనేది క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎఫ్ఎం రేడియోలు అన్ని మొబైల్లోనూ చూడలేకపోతున్నాం అనమాట. కావాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ కొన్ని కంపెనీలు ఎఫ్ఎం రేడియో కావాలని ఇవ్వట్లేదు, ఎందుకంటే అందులో స్పోటిఫై లేకపోతే వేరే మ్యూజిక్ యాప్స్ని అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎలాగో మనీ వస్తుంది కాబట్టి ఎఫ్ఎం రేడియో సర్వీస్ అయితే ఇవ్వరు, ఎందుకంటే ఎఫ్ఎం రేడియో సర్వీస్ ఇస్తే ఇటువంటి మ్యూజిక్ యాప్స్ను వాడేది తగ్గిపోతుంది కాబట్టి. సేమ్ అదేలాగా ఇప్పుడు మనకి లైవ్ టీవీ సర్వీస్ని కనుక అందించగలిగితే సో ఓటీటీ వినియోగం అనేది కొద్దిలో కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. సో అందువల్ల వీటిని కూడా సో వ్యతిరేకించే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ సర్వీసులు మరి తీసుకొస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ తీసుకొస్తే బాగానే ఉంటుంది, కానీ ఈ విషయాలన్నీ మనకి గవర్నమెంట్ తెలియదు అంటే గవర్నమెంట్ తెలుసు. సో గవర్నమెంట్ ఏంటంటే ప్రస్తుతానికి ఇలాంటి సర్వీసెస్ని ఏదో కట్టడి చేయడానికి మొబైల్ కంపెనీస్ని లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లాభప్రీతితో ఇలాంటి అమలు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు, కానీ ఇవి అమల్లోకి తీసుకొస్తారా లేదా స్ట్రాంగ్గా అనేది అయితే
చెప్పలేము. అంటే ఇది నా వర్షన్ అంతే అనుకోండి. సో మీరేమనుకుంటున్నారు, నిజంగా ఇలాంటి సర్వీస్ని కఠినం చేసి సో ప్రతి మొబైల్ ఫోన్లోనూ లైవ్ టీవీ సర్వీస్ని తీసుకొస్తుందా గవర్నమెంట్ అనేది మీరు భావిస్తున్నారా? సో కఠినంగా తీసుకొస్తే మాత్రం గవర్నమెంట్ అనుకుంటే తీసుకురాగలదు, కాకపోతే ఎంతవరకు తీసుకొస్తుంది? సో తర్వాత మొబైల్ కంపెనీలతో వీళ్ళు కూడా టైప్ అయిపోయి సో తర్వాత వాటిని ఎలాగా గాలికి వదిలేస్తారు. సో అది వాళ్ళు మళ్ళీ కొలాబరేషన్ బట్టి ఉంటుందన్నమాట, గవర్నమెంట్ అండ్ మొబైల్ కంపెనీలు. సో వీళ్ళు ఎలా కొలాబరేట్ అవుతారు అనే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇదైతే మరి సర్వీస్ అయితే బాగానేది, బట్ ఒకసారికి హార్డ్వేర్ పరంగా చాలా చేంజెస్ అయితే ఇక్కడ కనబడుస్తున్నాయి. మెయిన్లీ చూసుకుంటే బ్యాటరీ డ్రైన్ ఇష్యూని అయితే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, అలాగే మొబైల్ హీటింగ్ ఇష్యూని కూడా కంట్రోల్ చేయాలి. ఇక్కడ చూస్తే మనం సిమ్ కార్డు కూడా లేకుండా మనం లైవ్ టీవీని చూస్తున్నామంటే అక్కడ ఓటీటీలు కూడా దెబ్బ ఉంటుంది. సో వాళ్ళని కంట్రోల్ చేయాలి. అలాగే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయితే ఇందులో ఉన్నాయి. సో అందువల్ల ఇది ముందుకెళ్తుందని నేనైతే అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఒకవేళ ఈ లైవ్ టీవీ వస్తే మనం ఏం చూస్తాం, దూరదర్శన్ అయినా చూడాలి, ఇంకేమైనా చూపిస్తారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.